హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అయితే రైతులకైతే మన శుభవార్త అయితే చెప్పబోతున్నారు అదే రైతు రుణాలకు సంబంధించింది ఐతే సెప్టెంబర్ చివరి నాటికైతే లక్షల లోపు ఎవరైతే రైతు తీసుకున్నారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనుకున్నారు కానీ ఎలక్షన్స్ కోడ్ అయితే వచ్చింది కాబట్టి మధ్యలో దానికి సంబంధించి మనకైతే అడ్డంకులు అయితే రావడంతో మనకైతే పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు కానీ చాలా మంది అయితే రైతులు అయితే డబ్బులు అయితే కట్టే రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు విడుదల చేస్తారా లేదని చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ వీడియో క్లియర్ చెప్తాను నేను ఎవరికి చూడండి చూడండి ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే సర్ప్రైజ్ కు పక్కన విఫాం ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి డైరెక్ట్ టాపిక్కి తెలిపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అయితే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ ముందు లక్షల లోపు ఎవరైతే రైతు మా తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడతాను చెప్పింది ఆ హామీ నెరవేరుస్తూ ఉన్నారు కొంతమంది ఖాతా అయితే పని చేయలేదు అలానే మనకైతే సెప్టెంబర్ చివరి నాటికి అలా డబ్బులు కడదాం అనుకున్నారు కానీ మధ్యలో ఎలక్సెస్ కోడ్ కూడా వచ్చింది కాబట్టి ఈ నెదం మనకైతే రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ పోన్ చేస్తూ వచ్చింది మొత్తానికి అయితే మనకైతే ఈ నెల ఇరవై ఎనిమిది మనకైతే రైతు నాకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఎందుకంటే ఈ నెల ముప్పై ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఈసీకి కూడా లేకైతే రాశారు కాబట్టి మనకైతే మంగళవారం అంటే ఈ నెల ఇరవై ఎనిమిది మనకైతే ఎవరికైతే డబ్బులు పడలేదు రైతునువాికి సంబంధించింది కొంతమందికి అయితే సోమ డబ్బులు పడినాయి మరి కొంతమందికి అసలు డబ్బులే పడలేదు కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే బ్యాంకుకి వెళ్ళి మీ అకౌంట్ పనిచేస్తుందో లేదో చూసుకోండి మనకైతే ఈ నెల ఇరవై ఎనిమిదిన మనకైతే రైతును ఆఫ్కి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు బ్యాంకులో మంగళవారం ఎందుకంటే రైతు బంధు సంబంధించి కూడా ఈసీకి అయితే లేఖ రాశారు వాళ్ళకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు డబ్బులు విడుదల చేయొచ్చు అనేసి కాబట్టి నాకు సంబంధించి కూడా లేకపోతే అయితే రాశారు దానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది కాబట్టి ఈ నెల ఇరవై మంగళవారం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారు ఎవరికైతే డబ్బులు విడుదల చేయలేదు వాళ్ళందరికీ కాబట్టి చామంతికి అయితే తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క కు పక్కన చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ